నక్షత్ర మిత్రులు, నవ్యకాంతి రూపురేఖ విశేషాలు. ఈ క్రొత్త ఉషస్సును తీసుకొస్తున్న వారెవరు? ఈ నవ్యోదయంలో వాళ్ళ పాత్ర ఎలాంటిది? చైతన్య కాంతిని వాళ్ళు తెస్తున్నారు, కాంతిని, జ్ఞానాన్ని వాళ్ళు భూమి మీదకు తెస్తున్నారు. ఓ అత్యంత ప్రాచీన సంస్థకు, ఓ అత్యంత ప్రాచీన సంఘ వ్యవస్థకు వీళ్ళు సభ్యులు. ఓ నిర్దిష్ట ఆధ్యాత్మిక దృక్పథంతో ఓ నిర్దిష్ట నక్షత్ర మండలంలో వీరు పనిచేస్తూ ఉన్నారు. వారే మీరు. ఈ నవ్యోదయాన్ని భూమి మీదకి తెస్తున్న వారు మీరే. కాకపోతే ఈ పుస్తకం వైపు మీరు ఆకర్షించబడి ఉండేవారు కాదు. ఈ సంస్థ సభ్యులు సరైన సమయాల్లో అనేకసార్లు భూమి మీదకు వచ్చి ఓ పక్క తమ సొంత శక్తిని సమీకరించుకుంటూ, మరోపక్క రోదస్సు నుంచి ప్రసరిస్తున్న శక్తిని కూడా భూమి మీద పంచుతూ ఉంటారు. తమ వంతు కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. విశ్వంలోంచి భూమి మీదకి, భూమి మీద నుంచి విశ్వంలోనికి శక్తి ప్రసారాలు సాగుతూనే ఉన్నాయి. ఇలకు ఆకాశానికి మానవత్వమే వంతెనగా ఉంది. ఇదే హరివిల్లు వారధిగా వర్ణింపబడుతోంది. నాగరికతలకు కొత్త ఉషోదయాన్ని తెస్తున్నవారు మీరే. భూమిని జ్ఞానంతో నింపడమే మీ కర్తవ్యం. ఈ నవోదయ వైతాళికులు మీరే. మీ కర్తవ్య దీక్షకు సహాయం చేసే ఓ స్వభావాన్ని మీరు అలవర్చుకోవాలి. స్వార్థ త్యాగమే, గొప్పలు చెప్పుకోవడమే ఆ స్వభావం. ద్వంద్వాలకు అతీతంగా సర్వ సమన్వయంతో ఉండడమే ఆ స్వభావం. సర్వస్వంలో అన్ని అంశాలే. అందులో చిన్నవి, పెద్దవి కూడా అంశాలు ఉండవచ్చు. బలవంతమైనవి, బలహీనమైనవి ఉండవచ్చు. ఉపయోగపడేవి, ఉపయోగపడనివి ఉండవచ్చు. మీ అంతరాన్ని మీకు విప్పి చెప్పడమే మా బోధన. ఉషోదయం కాకముందున్న కాల నిశీధిలో ప్రస్తుతం మీరున్నారు. ఏదేని వెలుగు కిరణం భూమి మీదకి వస్తుందా అనుకుంటున్నారు? ఉన్నట్లుండి వెలుగు భూమి మీదకి వస్తుంది. ఆ వెలుగును కోరుకుంటున్నది మీరే. వెలుగును ఆశించే ఇచ్ఛాశక్తి మీకు ఉంది. ఆ విద్యలో మీరు సుశిక్షితులు. కాంతి కుటుంబీకులైన మీరు మీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకే భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి కాంతిని, జ్ఞానాన్ని మీరే తీసుకుని వస్తారు. ఓ నవ్య మానవత్వాన్ని మీరే భూమి మీద నిర్మిస్తారు. కాంతి కుటుంబీకులు ఈ విశ్వంలోని నిర్దిష్ట కేంద్రీయ సమాచార ప్రసార కేంద్రాల నుండి వస్తున్నవాళ్ళు. పాలపుంత విశ్వంలో అనేక సూర్య కేంద్రాలు ఉన్నట్లే ఈ బ్రహ్మాండ విశ్వం కేంద్రంలోనూ ఓ సూర్య కేంద్ర వ్యవస్థ ఉంది. మయనులు దీన్ని అల్సియోన్ అంటారు. ఇంకా ఎన్ని పేర్లు ఈ సూర్య కేంద్రానికి ఉన్నాయి. భారతీయులు కృత్తిక అని పిలిచే నక్షత్ర రాశి ఇదే. ఈ సూర్యుడిలో కాంతి ఉంటుంది, కాంతిలో సమాచారం ఉంటుంది. ఆ సమాచార జ్ఞానాన్ని చైతన్య కేంద్రం నుండి పొందే సామర్థ్యం మీకు ఉంది. ఓ పథకం ప్రకారం, మీ ప్రణాళిక ప్రకారం మీరు పయనిస్తారు. సమాచార సమీకరణంలో మీరు నిష్ణాతులు. అసామాన్య వ్యక్తిత్వాలు మీవి. జ్ఞానాన్ని స్వీకరిస్తూ వ్యవస్థలను పరివర్తించడం మీ కర్తవ్యం. ఎవరికి ప్రవేశం లభించని చోట్లకు మీరు పూనికతో వెళ్ళగలుగుతారు. బహుముఖ పరిధుల అంశాలుగా మిమ్మల్ని విభజించుకుని ఆ విభిన్న అంశాలతో అన్ని వ్యవస్థలలోనూ ప్రవేశించి వాటిని ప్రభావితము, పరివర్తితము చేస్తూ ఉంటారు. తప్పకుండా విజయాన్ని పొందగలమని మీకు కూడా తెలుసు. ఎన్నో జన్మల అనుభవాలు ఎన్నో వేల ఏండ్లలో ఇప్పటికే మీకు లభించి ఉన్నాయి. ఓ వ్యవస్థను పునర్నిర్మించే అవకాశం మీకు లభించాలని, ఆ ప్రయత్నానికి మీరే తగినవారని మీకు తెలుసు. నవ్య ఉషస్సును తీసుకుని వచ్చే కాంతి కుటుంబీకులు ఆ మహత్కార్యాన్ని ఓ జట్టుగానే ఉండి సామూహిక ప్రయత్నంలోనే సాధిస్తారు. ఒంటరిగా ఆ ప్రయత్నాన్ని చెయ్యరు. సర్వ ప్రకంపనాల పరిగ్రహణ సామర్థ్యం ఒక్కరికి మాత్రమే సాధ్యం కాదు. ఎంతో శక్తితో అది కూడుకున్న పని కనుక. అనంత చైతన్యంలో కాంతి కూడా ఓ సామ్రాజ్యం. ఇంకా ఎన్నో సామ్రాజ్యాలు అనంత చైతన్యంలో ఉన్నాయి. కాంతే పరమావధి అని, మీ ప్రయత్నాలే మహత్కార్యాలని మీరు అనుకోనక్కర్లేదు. మీ వంతు కర్తవ్యాన్ని మీరు చేస్తున్నారు. ఇతర కార్యాలను మరికొందరు చేస్తూ ఉండవచ్చు.
అన్నిటినీ ప్రాథమిక సృష్టికర్తే సృష్టిస్తూ ఉన్నాడని, సర్వలలోనూ ఆయనే ఉన్నాడని, అందరిలో ఉండి ఆయన కూడా నేర్చుకుంటున్నాడని మర్చిపోకండి. మీరు చైతన్యంలో పరిపూర్ణులవుతూ ఉంటే ఆ సామర్థ్యాన్ని ప్రాథమిక సృష్టికర్త కూడా పొందుతూనే ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకండి. అత్యంత సూక్ష్మమైన క్రిమి నుండి అతిపెద్ద జీవులన్నిటిలోనూ ఆ చైతన్యమే ఉంది. అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడని, కాంతిలో ఉంటున్నట్లే హింసలో కూడా ఆయన ఉంటున్నాడని, హింస కూడా ఒక దివ్యాశయం ఉందని మర్చిపోకండి. సర్వజీవులకు ఆయనకు మధ్య అనంతంగా ప్రసారమవుతూనే ఉంటుంది. కాంతి సామ్రాజ్యాలు, చైతన్య సామ్రాజ్యాలని మేము వర్ణిస్తూ ఉన్నవి కేవలం మాటల పొందికలు మాత్రమే. వాటి ద్వారా మేము బోధిస్తున్న సిద్ధాంతాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. బ్రహ్మాండమంతా చైతన్యంతోనే నిండి ఉంది. బ్రహ్మాండంలో అసంఖ్యాక విశ్వాలున్నాయి. వాటిల్లోనూ చైతన్యం ఉంది. విశ్వాలలో అసంఖ్యాకంగా సూర్య కుటుంబాలున్నాయి. వాటిల్లోనూ చైతన్యం ఉంది. సూర్య కుటుంబాలలో, గ్రహాల్లో, గ్రహాల్లోని పెద్ద చిన్న జీవరాశుల్లో చైతన్యం ఉంది, జ్ఞానం ఉంది, కాంతి ఉంది. బ్రహ్మాండం నుంచి ఓ పరమాణు వరకు అంతా చైతన్యమే, అంతా జ్ఞానమే. అనంత సామర్థ్యాలు, అనంత అవకాశాలు, అనంత సమస్యలు, అనంత పరిష్కారాలు అందులోనే ఉన్నాయి. కాంతి కుటుంబీకులైన వారు ఓ బ్రహ్మాండ విశ్వకేంద్రమైన కృత్తికా తారామండల వాసులు. వెలుగు అన్నా, కాంతి అన్నా, చైతన్యం అన్నా, ఎరుక అన్నా, ప్రజ్ఞానం అన్నా, ఎన్ని మాటలన్నా వాటి అర్థం ఒక్కటే. సృష్టి రహస్యాన్ని మీ ఎరుకలోకి తెచ్చుకున్నారంటే వాస్తవాలను మీ అదుపులో ఉంచుకోగల, పరివర్తించగల సామర్థ్యాలు మీకు లభిస్తాయి. ఏ రూపాన్నైనా సృష్టించగల, ఏ అవతారాన్నైనా ధరించగల నైపుణ్యం మీకు లభిస్తుంది. షమాన్ సాంప్రదాయాల్లో, ఆ జాతి చరిత్రలో, వారి జ్ఞాపకాలలో ఈ కామరూప విద్యలను మీరు గమనించవచ్చు. సృష్టి రహస్యాన్ని షమాన్లు గ్రహించారు. సంకల్ప మాత్రాన ఎన్నో రకాల జంతువుల స్వరూపాలను వాళ్ళు పొందగలిగేవాళ్ళు. అత్యంత పరిపూర్ణ జన్యు ప్రణాళికను వాళ్ళు సొంతం చేసుకోగలిగారు. సృష్టి కార్యక్రమం ఓ పరిపూర్ణ విజ్ఞానం. ఈ విజ్ఞానం ఈ భూమి మీదే కాక పలు విశ్వాలలో, పలు చోట్ల కూడా ఉంది. జీవస్వరూపాలను అధ్యయనం చేయాలని కుతూహలంతో ఇతర గ్రహవాసులెందరో తమ సృష్టి రహస్యాన్ని, విజ్ఞానాన్ని ఉపయోగించుకొని తమ శరీరపు అణువులను తగినట్లు మార్చుకొని మానవుల వేషాలతో ప్రస్తుతం భూమి మీదకి వచ్చి ఉన్నారు. బహుముఖ పరిధుల విశ్వాల పరిధులు ఈ భూమి మూడు పరిధులతో ఢీకొనబోతుందన్న తరుణంలో భూమి మీదకు ఆ వేడుకలో పాల్గొనేందుకు ఎన్నో శక్తులు రాబోతున్నాయి. ఈ వేడుక భూమి మీద మూడు పరిధులలోనే కాక బహుముఖ పరిధుల అన్ని ప్రపంచాలలోనూ కలుగుతాయి. ఇతర విశ్వాల జీవులు మానవ దేహాలను ధరించి ఈ సమయంలో భూమి మీద ఉండి పరిశీలిస్తూ జ్ఞాన సమీకరణ చేసుకుని ఆ జ్ఞానాన్ని తమ విశ్వాలకు, ప్రపంచాలకు వినియోగం కోసం తీసుకుని వెళ్తారు. భూమి మీద ఉన్న బలీయమైన ప్రకంపనాల మీద అదుపు వలన భూమి మీదకు మానవ రూపాలతో వస్తున్న జీవులకు కూడా ఆ కర్తవ్యాన్ని గుర్తుంచుకోవడం ఎంతో కష్టమైన పనే. మీరు కాంతి కుటుంబీకులేనన్న ఎరుక మీకు అచిరకాలంలోనే కలుగుతుంది. విభిన్న పరిధుల ప్రపంచాలలో విభిన్న రీతుల అనుభవాలు, విభిన్న జ్ఞాన స్వీకరణ నియమాలు ఉంటాయి. భూమి మీద మూడు పరిధుల ఆవరణలో మానవులు చిక్కుబడిపోయి ఉన్న మీకు మీరు పొందగల అనుభవాలకు కొన్ని నిర్ణీత హద్దులు ఉన్నాయి. ఇక్కడ ఓ సమయంలో ఒక్క అనుభవాన్ని మాత్రమే పొందగల అభ్యంతరం ఉంది. మీ ప్రకంపనల సామర్థ్యం, మీ నాడీమండల ప్రతిస్పందించే తీరు నియంత్రింపబడే ఉన్నాయి. కనుక మీ అవగాహన పరిధిని కూడా సంకుచితంగానే ఉండి కేవలం ఒక్క అనుభవాన్ని మాత్రమే ఒక నిర్ణీత సమయంలో మీరు పొందగలుగుతున్నారు. కాంతి కుటుంబీకులైన మీరు భూవాసుల కంటే శ్రేష్ఠులు. బహుముఖ పరిధుల ప్రకంపనాలలో ప్రవేశించి
పరిగ్రహించి పరివర్తించే ప్రజ్ఞాపాఠవాలు. మీ పూర్వజన్మల్లో మీరు స్వీకరించిన శిక్షణ వలన మీలో సంపూర్ణంగా ఏర్పడే ఉన్నాయి. కొన్ని కోట్ల మంది కాంతి కుటుంబీకులు మీకు తోడుగా మానవ దేహాలను ధరించి భూమి మీదే ఉన్నారు. మీరు కాంతి కుటుంబీకులేనన్న ఎరుక మీలో కలిగిన తక్షణం ఈ భూమి మీద ప్రకంపనాల అదుపులోంచి మీరు తప్పించుకోగలుగుతారు. మానవ వేదనల నుండి బయటపడి కార్యోన్ముఖులవుతారు. బహుముఖ పరిధుల సామర్థ్యం మీకు తక్షణం లభిస్తుంది, స్మృతి మీకు లభిస్తుంది. 300,000 సంవత్సరాల క్రితం భూమి మీద జరిగినవన్నీ మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఆ చరిత్రను మీరు అందరికీ అందిస్తారు. మానవుడి పూర్వ వైభవాన్ని మీరు పునర్దర్శిస్తారు, పునరుద్ధరిస్తారు కూడా. ఆ చరిత్ర అంతా మీలోనే ఉంది. మీ ప్రస్తుత సాంకేతిక విజ్ఞానంలో కాంతి నిక్షిప్త కేసరాల వ్యవస్థ మీ శరీరానికి బాహ్యంలోనే ఉంటుంది. వాటి ద్వారానే కాంతి సమాచారాలను మీరు బాహ్యం నుంచి స్వీకరించవలసి వస్తుంది. మానవుడు బాహ్యంలో సృష్టిస్తూ అంతరంలో అర్థం చేసుకోవాలి. శరీరం బయట సృష్టిస్తూ శరీరం లోపల నేర్చుకోవాలి. మానవుడి ప్రకంపనాలను అదుపు చేసే ఇతర గ్రహవాసులు మానవ శరీరపు లోపల ఉన్న సజీవ గ్రంథాలయాన్ని అస్తవ్యస్తం చేసేసి జ్ఞాన ప్రసార వలయంలోంచి జన్యువులోని 10 పోగుల్ని లాగేసి వాటిని పనిచేయకుండా చేసి భయప్రకంపనాలే మానవుడి నుంచి ప్రసరించేటట్లు చేశారు. గత 300,000 సంవత్సరాల నుంచి భూమి మీద భయప్రకంపనాల శక్తే విశ్వంలోనికి ప్రసరింపబడుతోంది. మీ భయప్రకంపనాల శక్తే మీ వేదనల ప్రకంపనాల శక్తే మీ భావాల ప్రకంపనాల శక్తే మిమ్మల్ని అదుపులో ఉంచుకుంటున్న వారి ఆహారమని మేము ఇదివరకే మీకు చెప్పి ఉన్నాం. ఆ ఆహారం ఇకపై వాళ్లకు అందకుండా మీరు మానవుణ్ణి పరివర్తిస్తారు. ఆ తర్వాత ఇతర గ్రహవాసులు తమ ఆహారపు అలవాట్లనైనా మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఈ భూమిని వదిలిపెట్టైనా వెళ్ళిపోవాలి. సమాచారాన్ని, కాంతిని, అవగాహన సామర్థ్యాన్ని మీరు భూమి మీదకి తెస్తారు. కాంతి శృతిలో ఓ కొత్త ఆహారాన్ని మీరు నిర్మించే ప్రయత్నాన్ని చేస్తారు. మీ కర్తవ్యం ఇదే, మీ బాధ్యత అదే. మీలో కొందరికి ఈ పనిని ఎలా చేయగలుగుతారో అర్థం కాకపోవచ్చు. మొట్టమొదటగా మీరు తెలుసుకోవలసిన ఓ విషయాన్ని వినండి. మీ భవిష్యత్తులోని అనుభవాలను ఎప్పుడూ మీ గతంతో అనుసంధానించే యత్నాలను చేయకండి. భవిష్యత్తు పాడైతే దానికి కారణం గతమేనని సాకులు చెప్పే యత్నాలు ఇకపై చేయకండి. సమర్థించుకోవడంలో మహాసమర్థులు మీరు. ఓ శిశువు అనుభవంలోనికి ప్రవేశిస్తున్నంత అమాయకంగా మీరు భవిష్యత్తులోనికి సాగాలి. మీ అనుభవాలను మీరే సంకల్పించుకుని ప్రతిరోజును ప్రారంభించండి. ఆలోచనలే అనుభవాలను సృష్టిస్తాయి, ఆలోచనలే వాస్తవాలను సృష్టిస్తాయి. ఈ పరమరహస్యం మీకు అందకుండా ఇప్పటి వరకు జాగ్రత్తలు తీసుకోబడ్డాయి. వాస్తవాలన్నీ సంకల్పాల వల్లే నిర్మింపబడతాయి. సంకల్పిస్తున్న వాడే వాటిని అనుభవిస్తాడు. ఈ భూమి ప్రాథమిక ప్రణాళికలో మీరు ఉన్నారు. స్వేచ్ఛా జీవన ప్రపంచాన్ని నల్ల చొక్కాల లిజ్జి దేవుళ్ళు 300,000 ఏళ్లపాటు మానవులందరినీ తమ అదుపులోనే ఉంచుకోగలిగారు. అయితే వాళ్ళు వాళ్ళ రోజులు పోయాయి, వాళ్లకు కాలం చెల్లింది. భూమి మీద కాంతిని నింపటానికే మీరు వచ్చారు. మీకు తోడుగా కోట్లాది కాంతి కుటుంబీకులు కూడా మీకు సహకరిస్తూ ఉన్నారు. భూమి మీద మళ్ళీ నవ్య చైతన్యం ప్రభవించాలి. ఆ ప్రయత్నం కోసమే మీరు వచ్చారు. ఆ కాంతి సమీకరణాన్ని మీరే సాధించాలి. దురాక్రమణకు గురైన భూమిని మీరు మళ్ళీ సొంతం చేసుకోవాలి. భూమి మీద కాంతి మళ్ళీ నిండాలి.